శ్రీ ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారు మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టడం నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచివేసింది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకు నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని ఆయన. ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టడం నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచివేసింది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకు నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని ఆయన. ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను.